ఇండియన్ నేవీలో మనకు 10th క్లాస్తోని ఎంఆర్ ఎన్ఎంఆర్ ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా ఎస్ఎస్ఆర్ డబ్ల్యూఏ జాబ్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. కానీ బైపీజీ స్టూడెంట్లకు మెడికల్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. వాస్తవంగా మన తేజస్ నుంచి ఫస్ట్ జాబర్స్ వీళ్ళు, ఈ 5 మెంబర్స్. మెడికల్ అసిస్టెంట్ అంటే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. నాకు తెలిసి ఒక 50 లోపే ఉంటాయి ఇండియన్ లెవెల్ లో. నెక్స్ట్ వీళ్ళు పర్మనెంట్ జాబ్స్, ఇవి అగ్నిపథ్ స్కీమ్ కాదు. నర్సింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా కానీ, ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో బైపీసీ స్టూడెంట్లకు ఇది ఒక మంచి అవకాశం. బైపీసీ విద్యార్థులకు అందరికీ అగ్నిపథ్ స్కీమ్ ఉంటే, ఈ నర్సింగ్ విద్యార్థులకు ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మెడికల్ అసిస్టెంట్ కానీ, ఇండియన్ నేవీలో మెడికల్ అసిస్టెంట్ కానీ పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని పర్మనెంట్గా తీసుకోవడం జరిగింది. కంటిన్యూగా ప్రతి నోటిఫికేషన్లో మన తేజస్ నుంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతూ ఉన్నారు, ఆ విధంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు విద్యార్థులు కానీ, లెక్చరర్స్ కానీ, అన్ని రకాలుగా హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఓకే, వీరందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ 15th నాడు రిపోర్ట్ చేయాల్సి ఉంది ట్రైనింగ్ సెంటర్లో. ఇండియన్ నేవీకి సంబంధించి మనకు ఒరిస్సాలో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఒరిస్సాలో చిల్కా అనే ప్రాంతంలో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఇండియన్ లెవెల్లో, ఎవరికి జాబ్స్ వచ్చినాయి కానీ ఒరిస్సాలో ట్రైనింగ్ చేస్తారు. ఎంఆర్ కావచ్చు, ఎన్ఎంఆర్ కావచ్చు, ఎస్ఎస్ఆర్, డబ్ల్యూఏ, నర్సింగ్ అసిస్టెంట్, ఏ ఉద్యోగాలు వచ్చినా కానీ ఇండియన్ నేవీ అంటే ట్రైనింగ్ సెంటర్ ఒరిస్సాలో ఉంది. ప్రతి స్టూడెంట్ కూడా అక్కడికి వెళ్ళి బేసిక్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకు డ్యూటీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎందుకంటే గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మిలిటరీ హాస్పిటల్లో డ్యూటీస్ ఉంటాయి, చాలా తక్కువ టైం డ్యూటీస్ ఉంటాయి, మంచి రిలాక్స్గా ఉంటుంది, ఇంటికాడ ఉన్నట్టే ఉంటుంది. మామూలుగా రోజు ఇంటికాడ ఉన్నట్టే వాళ్ళకు తక్కువ టైం డ్యూటీస్ ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏ జాబ్ అయినా మనకు డిఫెన్స్లో ఏ ఉద్యోగం వచ్చినా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, శాలరీలు కానీ, ఫెసిలిటీస్ కానీ అన్ని రకాలుగా బాగుంది. దట్ ఈ మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ అసిస్టెంట్ విభాగంలో ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఒకటి, ఒకనా శాలరీస్ బాగుంటాయి, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, అందరికంటే కొద్దిగా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. సో మీరందరూ కూడా అందరికీ అవకాశాలు ఉంటాయి. బైపీసీ వాళ్ళకు ఈ స్ట్రీమ్లో అడిషనల్గా బెనిఫిట్ ఉంది ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ వాళ్ళకు అందరూ కూడా ఎస్ఎస్ఆర్, ఎంఆర్, ఎయిర్ ఫోర్సు, టెక్నికల్, నేవీ, అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇండివిజువల్గా మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క గోల్స్ రీచ్ కావడం ఉంటుంది. మనము రెగ్యులర్గా ఎవరైనా కానీ, ఒక పిల్లాడు సక్సెస్ అయిందంటే అతను ఎంత హార్డ్ వర్క్ చేసి ఉన్నాడు, ఎంత కష్టపడ్డాడు అనేది అతనికి ఐడియా ఉంటుంది, అతని హార్డ్ వర్క్ ద్వారా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా హార్డ్ వర్క్ చేయాలి, ఓకేనా, ఈ విధంగా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇన్స్పైర్గా తీసుకోవాలి. వీళ్ళు కూడా ఒకప్పుడు మీలాగా కింద కూర్చున్న వాళ్ళే, ఓకేనా, వేరే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇన్స్పైర్గా తీసుకొని హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా అవకాశాలు వస్తాయి, ఏదైనా ఒక ఉద్యోగం అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మన తేజస్ నుంచి ఆర్మీలా, నేవీలా, ఎయిర్ ఫోర్సు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, స్టేట్ కానిస్టేబుల్ అన్ని రకాల ఉద్యోగాలు సెలెక్ట్ అవుతున్నారు. కొద్ది కొద్ది మంది, 10 మంది, 20 మంది కంటిన్యూగా సెలెక్ట్ అయితే ఉన్నారు. మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం, మీ యొక్క గ్రూప్ ఆధారంగా, మీ యొక్క హైట్ ఆధారంగా ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఓకేనా, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ ఉంటుంది. మీకు కూడా ఇండివిజువల్గా ప్రతి విద్యార్థి కూడా జాబ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు జాబ్స్ వచ్చిన అన్నయ్యలు మాట్లాడతారు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు.